హలో అండి, నేను ఇవాళ మినపప్పుతో గారెలు చేయటం చూపిస్తాను. దానికి ఇదిగోండి మినపప్పు. నేను ఇలా గుళ్ళే తీసుకుంటానండి, బద్దలు కాకుండా. గుండ్లు తీసుకుంటేనే గారె మంచిగా వస్తుంది, అందుకు నేను గుండ్లు తీసుకుంటాను. 2 కప్పులు తీసుకున్నాను. దీన్ని బాగా కడిగేసేసి 6 అవర్స్ అలాగా నానబెట్టేసేసి తర్వాత గ్రైండర్కి వేసేసుకొని రుబ్బుకోవటం, అదంతా మనకు తెలుసు కదా. ఇంకా నేను గ్రైండర్కి వేసి రుబ్బిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది 2 కప్పుల మినపగుళ్ళు. ఇలాగ రుబ్బేసుకున్నాం కదా, దీనికి మనకు సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని ఇది బాగా కదపాలండి. ఇలాగా కదిపేస్తే దీంట్లో ఉన్నదంతా ఎయిర్ అంతా కూడా బయటకు వెళ్ళిపోయి చక్కగా ఇలాగా నొరగొచ్చినట్టుగా అవుతుంది. అప్పుడు మనకి గారెలు క్రిస్పీగా వస్తాయన్నమాట. నేను చూపిస్తాను. ఇక చూసారా, ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇది బాగా లూజ్ ఉండకూడదు, అలాగని బాగా గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా ఉండాలి. బాగా లూజ్ ఉంటే నూనె అంతా పీడ్చేస్తుంది, బాగా గట్టిగా ఉంటే లోపలేమో ఉడకవు అన్నమాట. అది అందుకోసం గారెపిండి ఎప్పుడు కూడా ఇలాగ రుబ్బుకున్న తర్వాత ఇలా చక్కగా గరిటతో ఇలా అంతా మనం కదిపేసామంటే ఇలా చూడండి మెత్తగా నురగలాగా వచ్చేస్తుంది. దీంట్లో ఇప్పుడు మనము ఇవి వేయాలన్నమాట. 1 పెద్ద సైజు అంత ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలండి. 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీరి కొంచెంగా, 1 అర స్పూన్ జీలకర్ర, ఇదేమో అల్లం అనమాట. ఇలా సన్నగా తరుక్కోవాలి, లేకపోతే దంచుకున్నా పర్లేదు కచ్చా పచ్చగా. ఇవన్నీ కూడా దీంట్లో వేసేయాలి. ఇప్పుడు వేసి మళ్ళీ ఒకసారి కదపాలి. అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా చెప్పండి, నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఏమన్నా సరే నేను సరిగా చేయకపోతే నాకు సజెషన్స్ ఇవ్వండి, నేను ఎలా చేస్తున్నానో చెప్పండి. తప్పకుండా అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇలాగ బ్యాటర్ రెడీ చేసుకోవాలన్నమాట. ఇది ఎలాగ మెదిగి మంచిగా అయ్యిందా లేదా, రెడీ ఉందా లేదా అని మనం తెలుసుకోవాలంటే ఒక చిన్న టిప్ చెప్తానండి నేను. ఇలాగ ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని కొద్దిగా, ఇది ఉంది కదా, ఇది వాటర్లు వేసేస్తే అలాగ చూసారు ఇలా వస్తుంది. ఇలా తేలితే మాత్రం ఇది బ్యాటరు కరెక్ట్గా మనము తీసుకున్నట్టు గుర్తన్నమాట. ఇది ఒక్కటి చిన్నగా టిప్ అన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు మనము బాండీలో ఆయిల్ పెట్టేసేసుకొని గార వేసేసుకోవటమే. ఇదిగోండి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయాలి. ఇదిగోండి గారెలు, మినపగారెలు రెడీ అయ్యాయండి. దాంట్లోకి చట్నీ అన్నమాట. ఇది పల్లీ చట్నీ, ఇదేమో కొబ్బరి చట్నీ అన్నమాట. అల్లం పచ్చడి కూడా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా అడిగితే నేను ఈ పచ్చళ్ళన్నీ కూడా చేయటం ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు
టేస్టీ టేస్టీ అయిన మినపగారెలు వేడి వేడిగా రెడీ అన్నమాట. మనం ఉల్లిపాయలు వేసాం కనుక ఇలా వచ్చాయి. అదే ఉల్లిపాయ లేకపోతే కొంచెం ప్లెయిన్గా వస్తాయి అన్నమాట. దేవుడికి అది నైవేద్యం పెట్టుకునేటప్పుడు ఉల్లిపాయలు వేయం కదండి, అప్పుడు ఉల్లిపాయలు లేకుండా చేస్తామన్నమాట. మనమే తినే పని అయితే ఉల్లిపాయలు వేసుకుంటాం, టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు తప్ప మిగిలినవన్నీ కూడా వేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు. దీనికైతే ఇది. తప్పకుండా మీరందరూ కూడా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. అందరూ ఒకసారి ట్రై చేయండి.